వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్స్పెక్టివ్ 777. ఈ రోజు నేను తిరుమలలో ఉన్నాను. సో తిరుమలలో ఆ స్వయవారికి వారిన పువ్వులు అన్ని కూడా, అంటే ఏవైతే గుళ్ళో యూజ్ చేస్తారో అన్ని కూడా పూలబావిలో వేస్తారు. ఆ పూలబావి ప్లేస్ లో ఉన్నాను. అక్కడికి ఎలా రావాలి అని అంటే మీకు అడ్రస్ క్లియర్ గా నేను చెప్తాను. ఆ వెంగమాంబ అన్న ప్రసాదం దగ్గర నుంచి కంప్లీట్ గా, అంటే బోన్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ కి రావాలి. రైట్ సైడ్ కి వచ్చిన తర్వాత అక్కడ అన్నదానం బస్ స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి మీరు స్ట్రైట్ గా వచ్చేస్తే అక్కడ గేట్ కనిపిస్తుంది. గేట్ లోపలికి వస్తే ఎవరినైనా అడిగినా చెప్తారు తిరుమలలో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకో మండపం అనమాట అక్కడ ఉన్నది. అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, సో ఆ షెడ్ దగ్గర కళ్యాణం చేస్తారు. ఇక్కడ అయితే కాక నేను అది కూడా చూపిస్తాను, ఎవరినైనా కళ్యాణ మండపాలు ఎక్కడ ఉన్నాయి అంటే చెప్తారు కదా. ఆ గేట్ లోపల నుంచి వచ్చేసి ఇది పూలబావికి వెళ్లే గేట్. ఈ లోపల నుంచి తిరుమలలో సేవ చేయడానికి వస్తారు కదా లేడీస్ జెంట్స్, వాళ్ళకి శ్రీవారి సేవా సద అని 1 and 2 పెట్టారు. సో లేడీస్ కి ఒక బిల్డింగ్, జెంట్స్ కి ఒక బిల్డింగ్ ఉన్నది. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ గేట్ అన్నమాట. ముందు పూలబావి చూద్దాము, అక్కడ బిల్డింగ్ కూడా ఉన్నది, అక్కడ పువ్వులు కూడా మాల కడతారంట, ఎలా ఉన్నది చూద్దాం. లోపలికి వచ్చేసామండి, మనకి ఎంట్రన్స్ లోని శ్రీవారికి పూలు ఎక్కడ చెన్నై నుంచి అలాగా వేరే వేరే ప్లేసెస్ నుంచి పూలు తీసుకొస్తారు. ఆ పువ్వులు అన్ని కూడా తీసుకొచ్చి ఈ బిల్డింగ్ లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి ఇక్కడ నుంచి మాలలు కడతారు, గజమాలలు అలాంటివన్నీ కూడా ఇక్కడే అది కడతారు. ప్రస్తుతానికి ఆ లోపలికి అలో లేదు, అంటే పువ్వులు కూడా ఇంకా రాలేదు, వ్యాన్ వచ్చింది ఇంకా దింపుతారు అనుకుంటా. సో ఇక్కడ శ్రీవారికి యూజ్ చేసే పువ్వులు కూడా ఇక్కడ నర్సరీ కూడా ఉంది చూడండి. నర్సరీ ఇదంతా అన్ని రకాల పూలు. ఇలాగే సేవా సదన్ అని చెప్పాను కదా, సేవా సదన్ కి ముందుకు వెళ్తే అక్కడ కూడా పూల తోటలు ఉన్నాయి, అరటి తోట అలా ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ చూపించాను కదా, ఈ బిల్డింగ్ కి రైట్ కి వచ్చేస్తే మనకి పూలబావి కనిపిస్తుంది, చూపిస్తుంటుంది. అంటే పూలబావి ఇంతవరకు ఓపెన్ గా ఉండలేదు, ఇప్పుడు దాని చుట్టూ కూడా మొక్కలు వేసుకోవాలి. ఇదేనండి పూలబావి, ఇదిగో పేరు మొక్కల వల్ల కలిసిపోయింది పూలబావి. ఇందులోనే పువ్వులు వేస్తారు, అంటే వస్తున్న కారణంగా, అంటే ఇప్పుడు పువ్వుని కూడా అగరబత్తి తయారు చేస్తున్నారు కదా, సో అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి పువ్వులు. అందుకని ఒక 2 డేస్ నుంచే వేసినట్టున్నారు. ఇక అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి పువ్వులు, అంటే కళ్యాణానికి వాడినా ఏవి వాడినా ఆ గుళ్ళో వాడిన ప్రతి పువ్వు కూడా ఈ బావిలోకి రావాలి. మిగతావన్నీ ఇప్పుడు అంటే అగరబత్తి అది తయారు చేయడం వెళ్ళిపోతున్నాయి కాబట్టి స్టోరేజ్ తక్కువ ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కూడా నిండిపోయి అన్ని పువ్వులే. సో అలా అంటే పువ్వులతో ఉండడం వల్ల కూడా మంచి స్మెల్ ఉండేది, ఇప్పుడు అంతగా ఏమి లేదు. కానీ ఇది కూడా మీరు అందరూ వచ్చినప్పుడు, తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ పూలబావి ఉన్నారు కదా, ఈ పూలబావిని ఎవరైనా చూడాలి అనుకుంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకే ఓపెన్ ఉంటది గేట్, తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఎవరైనా చూడాలనుకుంటే ఈవినింగ్ 5 లోపు వచ్చి దర్శించుకోండి. పెద్ద పెద్ద గజమాలు అన్ని కూడా లోపల అల్లుతున్నారు కదా, అల్లేదంతా కూడా దీంతో చూసినా కదా అరటి లీవ్ ఉంటారు కదా దాని స్టెమ్ తో దాన్ని ఎండబెట్టి ఇలా తయారు చేస్తారు. ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, నేను అదికి చిన్న ముక్క మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇలా చాలా పెద్ద ఉంటాయి, వాటిని ఒక రాడ్ కట్టేసి ఆ పువ్వుల్ని మాల కడుతున్నారు గజమాల్లో. అంటే అది ముగిలేరు కదా, సో అందుకని రాడ్ కట్టి దాన్ని అందుతా ఉంటారు. ఇది చెప్పాను కదా పూలు కట్టే హాల్, ఇది పూలు మాల కట్టే హాల్. సో ఇందులోని చూడ్డానికైతే అలో ఇస్తున్నారు, వీడియో తీయడానికి అయితే అలో ఇవ్వట్లేదు. వ్యాన్ కూడా కనిపిస్తుంది కదా, పువ్వులు మాల ఏవైతే కట్టేస్తారో ఈ వ్యాన్ లోంచి శ్రీవారి టెంపుల్ దాకా ఈ వ్యాన్ లో వెళ్తాయి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. దానిలోకి పువ్వులు కట్టిన మాలని ఇలా అని చెప్పాను కదా లోపల ఇవన్నీ కూడా దీని ఊరికే
పూలబావిలోని పువ్వులు తక్కువ వేస్తున్నారని చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటంటే చాలా వరకు పువ్వులు అగరబత్తి తయారు చేయడానికి వెళ్ళిపోతున్నాయి కదా. అది కూడా అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే అప్పుడు పూలబావి చూసినప్పుడు మీకు ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది ఒక 2 ఇయర్స్ బ్యాక్. సో అప్పటికైతే పువ్వులు అన్ని తీసుకొచ్చి బావిలోనే వేశారు, ఇప్పుడు అలా వేయడం లేదు. 1 ఇయర్ నుంచి అది స్టాప్ చేస్తారట, స్టాప్ చేసి ఆ అగరబత్తికి వెళ్ళిపోతున్నాయి అన్ని పువ్వులు. మళ్ళీ ఒకసారి టైం చెప్తున్నాను, ఎవరైనా పూలబావి చూడాలనుకుంటే 8 o'clock మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకే అందరూ కూడా ఎవరే తిరుమలకి వస్తారు ఇలాంటి ప్లేసెస్ అన్ని చూడాలి. నా ఛానల్లో ఇంకా చాలా ప్లేసెస్ నేను వీడియో పెట్టాను లాస్ట్ టైం, అవన్నీ వచ్చినప్పుడు మీరు అవన్నీ ప్లేసెస్ కూడా దర్శించుకోండి. నా ఛానల్ 1777, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.